ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మరొక్కసారి మహానేతకు మరణం లేదు అని నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనం స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవట ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర రెడ్డి గారిది రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా అసలు ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేద పిల్లలు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని మీరు డాక్టర్ చదువుతారా మీరు ఎంటెక్ చదువుతారా బీటెక్ చదువుతారా ఎంసీఏ చదువుతారా మీరు ఏది కావాలంటే అది చదవండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పిల్లలు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిళ్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే వైద్యం చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఐదు ఇరవై నిమిషాలలో వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాల ఇల్లులు కట్టిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ముస్లిం బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మంచి ఉద్యోగాలు చేసుకున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి కృషే కదా ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలాగదా ఒక నాయకుడు ఉండాలి అలాగదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడున్నాడు కేసీఆర్ సారు ఎలా ఉంది కేసీఆర్ సారు పరిపాలన ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఇప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ గ్రామాలకు ఏం చేసిండు మీ కుటుంబాలకు ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఒక్క రకంగానైనా మాకు ఈ బతకం వచ్చింది అనేటట్టుందా అసలు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ సారు నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ మోసం చేయని వర్గం కూడా లేదు మొత్తం టోటల్గా తెలంగాణలో ఎన్ని వర్గాలు ఉంటే అన్ని వర్గాలను మోసం చేసి పడేశాడు కదా కేసీఆర్ సారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు ఏమన్నా రైతులకు రుణమాఫీ అయిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా తల్లి వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా ఏమ్మా వడ్డీ మీకే పడుతుందా మొత్తం వడ్డీ మీరే కడుతున్నారు కదా సున్నా వడ్డీ అన్నమాట ఉత్తి మాట అబద్ధం అంతేనా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా ఉందా ఏమ్మా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఎడవండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా తల్లి ఏమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా ఒక్కరికైనా వచ్చినాయా ఒక్కరికి కూడా రాలేదా మరి అల్లుడొస్తే ఎడవంటున్నాడు తల్లి సారు ముఖ్యమంత్రి అయ్యిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు అంతేనా అంతకుముందు అల్లుడెక్కడుంటే మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా మరి ఏమనాలే కేసీఆర్ని ముఖ్యమంత్రి అనాలా మోసగాడు అనాలా ఫోర్ ట్వంటీ అనాలా ఏమనాలే కేసీఆర్ను ఏమనాలి తల్లి అంతే కదా మోసం చేస్తే ఫోర్ ట్వంటీ అవుతారు కదా ఈ నియోజకవర్గానికి పరకాల నియోజకవర్గానికి ఏం చేసిండు కేసీఆర్ సారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ఇదే రూట్లో హుజూరాబాద్ నుంచి పరకాలకు రాజశేఖర రెడ్డి గారు నడుచుకుంటూ వచ్చాడు చాలా మందికి గుర్తుంది చాలా గ్రామాలలో మీ నానొచ్చాడమ్మా మీ నానొచ్చాడమ్మా అని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు వచ్చి ఇక్కడ ప్రజలు ఇప్పడుతున్న ఇక్కట్ల గురించి సాగునీటికి తాగునీటికి పడుతున్న ఇక్కట్ల గురించి ఆ రోజు విన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నీటి సమస్య ఉండకూడదు అని దేవాదుల ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి చలివాగు ప్రాజెక్టు నీళ్లు నింపిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాదు ఈ పట్టణానికి కూడా తాగునీరు చలివాగు ద్వారా తాగునీరు ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది కదా అసలు రాజశేఖర రెడ్డి గారు కదా అడిగిందల్లా ఇచ్చాడు ఆ రోజుల్లో ఎన్ని బ్రిడ్జ్లు ఇచ్చాడు ఎన్ని రోడ్లు ఇచ్చాడు అసలు ఎన్ని వాగుల మీద వందల చెక్ డ్యాములు కట్టాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడున్న నాయకులు ఏమైనా చేస్తున్నారా అసలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీ పూర్తి చేయలేకపోయాయి కదా రాజశేఖర్ రెడ్డి గారు కదా పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చింది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిండు ఈ నియోజకవర్గానికి ఎన్ని మాటలు చెప్పిండు కేసీఆర్ గారు అసలు పక్కనే ఉంది కదా ప్రొఫెసర్ జైశంకర్ గారి పుట్టిన గడ్డ ఈ పరకాల నియోజకవర్గం అవునా తెలంగాణకు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ గారు అవునా తెలంగాణకు దిశ దశ చూపించిన గొప్ప వ్యక్తి కదా ప్రొఫెసర్ జయశంకర్ ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సారు ఆయనకు గుర్తుగా ఆయన గ్రామంలో ఒక స్మృతి వనం ఏర్పాటు చేస్తానన్నాడు కదా కేసీఆర్ సారు ఒక లైబ్రరీ కూడా పెడతానన్నాడు కదా కేసీఆర్ సారు ఏం చెప్పాడు ఆ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా చేస్తానన్నాడు కదా కేసీఆర్ సారు చేసిండా ప్రొఫెసర్ జయశంకర్ గారి గ్రామం ఆదర్శ గ్రామం అయ్యిందా ఈ రోజు వరకు కూడా ఎనిమిదిన్నర అయిందే తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు మాటిచ్చి ఏళ్ళు గడిచిపోయిందే కనీసం మంచి నీళ్ళు ఉన్నాయా ఆ గ్రామానికి కనీసం రోడ్లైనా చక్కగా ఉన్నాయా ఆ గ్రామానికి మరి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నట్టా కేసీఆర్ సారు ఈ నియోజకవర్గానికి ఏం చెప్పాడు మూడు పంటలు వేసుకోవాలి అన్నాడు కదా మూడు పంటలు వేసుకోవాలి నేను అన్ని నీళ్ళు ఇస్తానని చెప్పాడు కదా కేసీఆర్ సార్ ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా కేసీఆర్ సారు ఏమాన్న ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సారు ఎన్ని మాటలు చెప్పారు మొన్న మొన్న జనవరిలో అకాల వర్షాలు వస్తే ఎంతమంది రైతులు నష్టపోయారు జొన్న వేసుకున్న వాళ్ళు మిర్చి వేసుకున్న వాళ్ళు వేల మంది రైతులు నష్టపోయారే పట్టించుకుందా ప్రభుత్వం ఏం చెప్పారప్పుడు వేల మంది రైతులు నష్టపోయారు లక్షల్లో నష్టపోయారు అని వాళ్ళే చెప్పారు కదా తీరా కేసీఆర్ గారే వస్తారని చెప్పినాక రాత్రి వల్ల లేదు కేసీఆర్ గారు రావడం లేదు అని మళ్ళీ మాట మార్చి మళ్ళా మరుసటి రోజు పొద్దున అగ్రికల్చర్ మినిస్టర్ విమానంలో అదేంటది హెలికాప్టర్లో వచ్చిండు కదా ఏమా వచ్చి ఏం చెప్పారు నష్టపరిహారం వంద శాతం చెల్లిస్తామన్నారే చెప్పి ఎన్న నెలలు అయిపోయింది ఒక్క పైసా అయినా ఇచ్చిండా ఒక్క రైతుకైనా ఇచ్చిండ్రా మరి ఏం చేసినట్టు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వాళ్ళ జన్మకి మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు కదా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు ఎన్నేళ్ళు అయిపోయింది చెప్పి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండ్రా మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పి పన్నెండు వందల ఎకరాలు ఆ రైతుల దగ్గర నుంచి పంటలు పండే భూములను గుంజుకున్నారు కదా ఎకరం యాభై లక్షలు విలువ చేస్తే కేవలం కేవలం వాళ్ళకు పది లక్షలైనా లేదు ఆ భూములన్నీ గుంజుకున్నారు వాళ్లకు వంద గజాలు స్థలాం ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికి ఏళ్ళు గడిచిపోయిందే ఒక్కరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండ్రా ఏమ్మా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండ్రా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టిండ్రా అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మళ్ళా ఓట్లేస్తారా తల్లి